మీరు శ్వాసకోశ వ్యాధులు వచ్చి మీరు చచ్చిపోండి, కానీ డబ్బులు మేము సంపాదించుకుంటాం అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్. నేను ఈరోజు చేస్తుంది మీరు అందరూ అనుకుంటున్నాను, నేను జస్ట్ ఏదో ఎలక్షన్ కోసం అయితే నేను చేయట్లేదు, అది గుర్తుపెట్టుకుని, ఎలక్షనీరింగ్ కోసం నేను చేయట్లా, గెలవాలి అని నేను ఎస్టాబ్లిష్ అవ్వాలంటే నాకు చాలా దారులు ఉన్నాయి. 2009లో నేను అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసేవాడిని, లేదా బందర్ నుంచి పోటీ చేసేవాడిని. ఇంకా నేను జస్ట్ నేను పోయి గెలవడానికి అయితే నేను వేరే చాలా దారులు ఉన్నాయి నాకు. కానీ నేను మాట్లాడుతుంది టు ఎస్టాబ్లిష్ ఫండమెంటల్ రైట్స్. ఎందుకంటే మనం ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు రోడ్డు మీద మొన్న మన నాయకులు తెల్ల మనకి కాకినాడలో వెళ్తుంటే ఒక చిన్న ఒక 13 ఏళ్ళ కుర్రాడు 5,000 రూపాయలు తీసుకువచ్చి, చొక్కా కూడా లేదు, 5,000 రూపాయలు తీసుకువచ్చి అది అన్నకు పంపించడం ఇచ్చాడు. నాకు గుర్తింపు కూడా కోరుకోలేదు, నా కన్నీళ్ళు వచ్చేసినాయి. వాళ్ళని ఎవరో మనీ ఆర్డర్ 200 రూపాయలు పంపించారు ఒక నెల రోజుల క్రితం. ఒక పెద్ద ఆవిడ ప్రతి నెల 15,000 ఎంత పాప ఆయన ఆవిడ హస్బెండ్ చనిపోతే 5,000 రూపాయలు జనసేనకి పంపిస్తారు. అంటే వీళ్ళు ఎందుకు కదులుతున్నారు వీళ్ళందరూ, మీరు ఒకసారి ఆలోచించండి. 10 కోట్లు ఉన్నవాళ్ళు 10 లక్షలు ఇవ్వలేరు, కానీ 15,000 సంపాదించేవాళ్ళు వాళ్ళు 1/3 ఇన్కమ్ ఇచ్చేయగలరు. నీ అందుకే నీ పార్టీ నడుస్తుంది ప్రజా బలం మీద నడుస్తుంది. అది మీకు నిన్న తార్కాణం, నిన్న రోడ్డు మీదకి వచ్చినప్పుడు అర్ధరాత్రి పాపం పెద్ద ఎంత పెద్ద వయసు ఉన్నవాళ్ళు, వృద్ధులు, పెద్దలు అందరూ రోడ్డు మీదకి వచ్చి వర్షం అంత హోరున వర్షం పడుతూ ఉంటే వాళ్ళు నిలబడిన విధానం నాకు కళ్ళు చెమర్చేసినాయి. మనం వీళ్ళకి కాకపోతే ఇంకెవరికోసం బతుకుతాం అనిపించింది, మీకు కాకపోతే ఇంకెవరికోసం చేస్తాం, మీకోసం బతకపోతే ఇంకెవరికోసం బతుకుతాం అని జనసేన ఖచ్చితంగా నిలబడే మనందరం. వీ హ్యావ్ టు టేక్ ఎ వెరీ ఫర్మ్ కమిట్మెంట్, చాలా బలమైన మనం మాట తీసుకోవాలి దాని మీద. ఎందుకంటే మీ టైం ఇట్లాగే అయిపోదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మన ఇందాక మన సూర్యగారు చెప్తున్నట్టుగా కూర్చోబెట్టి ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కంటే నేను అపీస్మెంట్ పాలిటిక్స్ చేయట్లేదు సూర్యగారు. నేను మేము ఈ మాట మాట్లాడితే మీకు కన్వీనియంట్గా ఉంటుంది, నేను మాట్లాడలా. నేనేంటంటే వాట్ ఈస్ రైట్ ఫర్ ది స్టేట్ ఐ వాంట్ టు స్పీక్. నేను ఇదే ఫీజు రియంబర్స్మెంట్, ఇదే అంబేద్కర్ స్కాలర్షిప్స్ గురించి మాట్లాడినప్పుడు నేను సంసిద్ధంగా ఉన్నాను, నేను సంసిద్ధంగా ఉన్నాను. మైనా మనకి ముఖ్యంగా మీరు వెళ్ళినప్పుడు చెప్పాల్సింది కూడా, ఈ ఎస్సీ కమ్యూనిటీస్కి మీరు చెప్పాల్సింది కూడా, మీకు సంబంధించిన దళిత ఒక డ్రైవర్ని ఒక ఎమ్మెల్యే చంపేసి వైసీపీ ఎమ్మెల్సీ చంపేస్తే అది మీకు ఓకేనా అని అడగండి ఫస్ట్. ఎందుకంటే ఒకసారి ప్రజలు ఒక మీ మీద ఒకరి మీద ద్వేషంతో వాళ్ళు అతనికి హాని చేస్తున్నా కానీ అతని వెంటే పడతారు. మనం దాన్ని బ్రేక్ చేయాలంటే మన సత్యాన్ని మాట్లాడాలి, వేరే దారి లేదు దీనికి. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం కూర్చోబెట్టి అంబేద్కర్ స్కాలర్షిప్స్ మీకు ఇవ్వకపోతే అది ఎవరికి, అది ఎవరు మొత్తం దళిత విద్యార్థులకి, విద్యార్థిని విద్యార్థులకి వెళ్ళాల్సింది విదేశీ స్కాలర్షిప్. అలా తెలియ చెప్పాలి. అది మాకు ఏమంటుందండి, మాకు పవన్ కళ్యాణ్ నచ్చలేదు, లేదు ఇంకొక లీడర్ నచ్చలేదు, లేదా చంద్రబాబు గారిని నచ్చలేదు, కానీ మాకు జగన్ అనే వ్యక్తి మాకు హాని చేస్తున్నా కానీ స్టిల్ మేము అతనికి వేస్తూ ఉంటే మనం ఎవరు హెల్ప్ చేయలేము ఇంకెవరికి. ప్రతి ఓటర్ ఆలోచించాలి. అది ఇది మన ఒక్కటి సమస్య కాదు, ఇది ఇది ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి తీరాలి. ఇది ఇది మన జర్మనీలో ఒకటి చెప్పింది, ఏం నో మన ఫర్గాట్ హిస్ నేమ్. హిట్లర్ వచ్చినప్పుడు హిట్లర్ టైంలో ఒక మార్టిన్ నిమోలర్, నిమోలర్ ఏదో ఉంటుంది, ఫర్గాట్ హిస్ నేమ్, మార్టిన్ నిమోలర్ అనుకుంటా, జర్మన్ ప్రీస్ట్ అని అని ఏం చేశాడు, హిట్లర్ రాగానే హిట్లర్ మావాడని చెప్పి సపోర్ట్ చేశాడు. హిట్లర్ జ్యూస్ని తిడుతూ ఉంటే ఓకే లేదు మా వాడు కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు, ఆమె హీ వాజ్ ఎ జర్మన్ అండ్ హీ స్టార్టెడ్ లైకింగ్ హిట్లర్, హిట్లర్ని గుడ్డిగా సపోర్ట్ చేశాడు. ఒకసారి దుష్టుడు ఆయన వచ్చినప్పుడు ఎలా ఉండాడు అని అందరిని చంపుతాడు, తన మన భేదం ఉండదు. ఫైనల్గా చివరికి అతని మీద కూడా తుపాకీకి పెట్టాడు. అతను చనిపోతా రాసుకుంది ఏంటంటే అతని గ్రేవ్ యార్డ్ మీద, సమాధి మీద, ముందుగా నేను అతను ఈ ఐ థింక్ వెన్ దే కేమ్ ఫర్ ఏముంటుందని అంటే కార్మికుల కోసం వచ్చినప్పుడు నేను కార్మికుని కాదు, ఆయన నేను నా గొంతు తెరవలేదు. జ్యూస్ కోసం వచ్చినప్పుడు నేను గొంతు తెరవలేదు ఎందుకంటే నేను జ్యూని కాదు కాబట్టి. సోషలిస్టుల కోసం వచ్చినప్పుడు నేను గొంతు ఎత్తలేదు కాబట్టి నేను సోషలిస్ట్ని కాదు కాబట్టి.
నేను కూర్చోబెట్టి మానవ హక్కులకి నేను గొంతెత్తుదాం అంటే నేను మానవ హక్కుల వాదిని కాదు నేను గొంతెత్తాను. చివరికి నా కోసం నా మీద తుపాకీ ఎక్కి పెడితే నా కోసం ఎవరు రాలేదు, నేను ఒంటరిగా మిగిలిపోయాను. నేను మార్టిన్ నిమోలర్ చెప్పాను. సో ఈరోజున రాష్ట్రంలో జరుగుతున్నది నేను మనం ఇందాక మాట్లాడుతున్నాం. ఎందుకు నేను ప్రత్యేకించి షారుఖ్ ఖాన్ గారి కొడుకు గురించి ఎందుకు చెప్పానంటే అది మన సంబంధం లేకపోవచ్చు. ఇది నేను ఏదో ముస్లిం అప్పీస్మెంట్ కోసం కూడా మాట్లాడట్లా. ఎందుకంటే మనం ఇంత మాట్లాడితే ఓట్స్ ముస్లిం మెజారిటీ జగన్కి వేస్తారు. ఎందుకంటే వాళ్ళు కన్వీనియంట్గా ఉంటుంది. అది మనం ఏం చేయలేదు ఇంకా దానికి. దీన్ని దాటి మనం ఆలోచిద్దాం ఉన్నాం. ఇట్ ఈస్ నెక్స్ట్ జనరేషన్ ఎలక్షన్స్. ఇది నెక్స్ట్ జనరేషన్ థింకింగ్ రావాలి. సో నేను మాట్లాడుతున్నా చాలా ఓపెన్గానే మాట్లాడుతున్నాను. అప్యూస్మెంట్ అనే థాట్ తీసేద్దాం, రైటియస్ పాత్ర ఎత్తుక్కుందాం. ఎందుకంటే మార్పు తీసుకురావాలి. ఎందుకంటే మనం మన శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు 300 మంది మైనారిటీ మహిళలు వచ్చి ముందుకు వచ్చారంటే వాళ్ళు మార్పు కోరుకుని మీరు వెళ్ళి అడగండి, మీరు రీచ్ అవుట్ అవ్వండి. వెదర్ వీఆర్ విత్ బీజేపీ మేము కూర్చున్నప్పుడు ప్రతి చోట ఎక్కడో ఇప్పుడు చైనానే ఉంది. చైనాలో ఊగర్స్ని ముస్లిం ఊగర్స్ని వాళ్ళు సార్ మొత్తం కూర్చోబెట్టి మతాన్ని పాటించకుండా చేస్తారు ముస్లిమ్స్ చైనాలో. మరి అదే చైనా సౌదీ అరేబియాలోనూ ఎంటైర్ ముస్లిం ఇస్లామిక్ కంట్రీస్ అంతా వ్యాపారం చేస్తారు. మరి వాళ్ళు ఎవరు ఎందుకు అడగరు? అంటే మనం ఏం ఆలోచించాలంటే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన జరిగితే ఇక్కడ మైనారిటీస్కి దాన్ని సంబంధం పెట్టకండి. అది నేను చెప్పేది అది అదొక ఐసోలేటెడ్ సంఘటన. బెంగళూరులో ఒక మీరు ఒక ఏమంటుందని ఒక ఈ పర్దా వేసుకుంటే హిజాబ్లో అది అక్కడ సంబంధించిన ఒక చిన్నపాటి ఇన్సిడెంట్. అది ఈ డోంట్ అప్లై దట్ టు ఆంధ్రప్రదేశ్. ఈ అవేకనింగ్తో మీరు వెళ్ళండి. ప్రతి అంతేగాని కూర్చోబెట్టి వాళ్ళు ఏదన్నా ఒకసారి మనం అవేకన్ చేయాలి మనుషుల్ని, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రీడ్. నేనైతే అది ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. అందువల్ల అంటే మీరు ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే మనం మాట్లాడుతుంది పొలిటికల్గా రైట్ లేదు, పొలిటికల్గా రైట్ కాదంటే అందరూ పొలిటికలీ రైట్ అయ్యే రాష్ట్రాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు.